हेलो वेलकम टू माय चैनल तैयार रेसीपी हेल्दी हेल्दी टेस्टी टेस्टी पालकूर पच्चिसन पुपूर जनरल आकूर इष्ट अला चाल इष्ट पिछले तिंटर आरोग्या मेलू अंत इंत का इलाट वलन आकूर तीन इपड़ी तैयार चेलो चुद अन्न चपाती चला चला बहुत दी का पदार्थ नूने रेंडु टेबल स्पून सुमार याबे ग्राम लवंगालु मूडु दालचिन चक्क चिन्न चिन्न मुक्कलु मूडु पोपुकु साई पोप्पु अर टी स्पून जीरा अर टी स्पून आवालु पाव टी स्पून पालकूर नालुगु कटलु शुभ्रंगा कडुकोनी काडलु तीसेसी आकु सन्नगा तरिगि पक्कन पेट्टुकोवाली मीडियम सैज उल्लिपायलु रेंडु सन्नगा तरुक्कोवाली पच्चिमिर्चि नालुगु निलुवुगा चिलुकलु चेसुकोवाली అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి పచ్చి శనగపప్పు అర కప్పు సుమారు 50 గ్రాములు ఇది కడిగి కుక్కర్లో పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది పొడి పొడిగా ఉండాలి ముద్దగా అవ్వకూడదు కల్లుప్పు 1 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ ఇది మేము పట్టించుకున్న కారం దీనిలో ధనియాలు జీలకర్ర మెంతులు పసుపు అన్ని కలిపి పట్టించుకుంటాం మేము దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి చూడండి తయారీ విధానం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి అది వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ మీడియం లో పెట్టుకోవాలి బాండిలో నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత లవంగం చెక్క పోపు దినుసులు వేసుకొని అవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ చీలికలు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర వేసి 2-3 నిమిషాలు గరిటతో కలుపుతూ మగ్గించుకోవాలి ఒక టీ స్పూన్ కల్లుప్పు వేయాలి పాలకూరలో కూడా ఉప్పు ఉంటుంది గనుక మీరు టేస్ట్ కి సరిపడా వేసుకొని గరిటతో మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇలా కల్లుప్పు వేసి కలపడం వల్ల ఈ ఆకుకూరలో నీరు మొత్తం బయటికి వచ్చి మెత్తగా ఉడుకుతుంది ఈ కూర వండేటప్పుడు మూత పెట్టకుండా ఉడికించుకోవాలి చాలా త్వరగా 20 నిమిషాల లోపు అయిపోద్ది వాటర్ మాత్రం పోయకూడదు దీనిలో ఉన్న వాటర్ తోనే ఈ విధంగా కూరంతా రెడీ అయిపోద్ది ఈ నీరంతా ఎగిరిపోవడానికి 5-6 నిమిషాలు టైం పడుతుంది ఈ నీరంతా ఎగిరిపోయింది తరువాత ఒక స్పూన్ కారం వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేయాలి వేసి ఈ ఆకుకూరలో బాగా కలిసే వరకు కలుపుతూ 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఈ కూర వేరే గిన్నెలోకి మార్చుకొని ఒక నిమ్మకాయ పెద్ద రసం తీసి గింజలు పడకుండా ఆ రసాన్ని ఈ కూరలో కలుపుకొని మీరు సర్వ్ చేసుకోండి ఓకే అండి పాలకూర పచ్చిశనగపప్పు ఇగురు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి